కడప జిల్లా రాయచోటి మండల ప్రజా పరిషత్ రెండో ఉపాధ్యక్షురాలుగా గొర్లముదివీడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ మందు కళావతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికల అధికారి రాజశేఖర్ రెడ్డి కళావతికి నియమక పత్రాన్ని అందజేసి ప్రమాణ స్వీకారం చేయించారు. మండల ప్రజా పరిషత్ రెండో వైస్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన మంద కళావతికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ పల్లపు రాజమ్మ, జడ్పీటీసీ వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, మండల బీసీ నాయకుడు పల్లపు రమేష్, తనను రెండవ వైస్ ఎంపీపీగా ఏకగ్రీవ ఎంపికకు సహకరించిన చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, మండల నాయకులు ఎంపీటీసీలకు కళావతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామానికి చెందిన ఎంపీటీసీ శ్రీమతి కళావతి గారు, వారి భర్త నాగయ్య ఆ గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీగా వీరు ఉన్నారు. వీరిని ప్రభాకర్ రెడ్డి గారు చందముఖపల్లి గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ గారు ప్రతిపాదించగా, పల్లపు రాజమ్మ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్గా ముందు ఎంపీటీసీగా ఉన్న వారు కూడా బలపరచడం జరిగింది. సో అది ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. రాయచోటి మండలానికి సంబంధించి మండల ప్రజా పరిషత్కు ఈరోజు నుంచి రెండవ మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా కళావతి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించడం జరిగింది. మీ అందరి సమక్షంలో వారి ప్రమాణ స్వీకారాన్ని ప్రమాణం స్వీకరించవలసిందిగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తూ మరి నేను ఎట్లా చెప్తే స్వీకార పత్రము శ్రీమతి మందు కళావతి అను నేను రాయచోటి రెండవ అదనపు మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతలను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్య నిష్టతో ప్రమాణం చేయుచున్నాను. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల ప్రకారము, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము, జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారి అయినందున వారి ఆదేశాల ప్రకారము, రాయచోటి మండల ప్రజా పరిషత్కి సంబంధించిన రిటర్నింగ్ అధికారి అయిన నేను ఈరోజు రెండవ వైస్ ప్రెసిడెంట్ మండల ప్రజా పరిషత్ రాయచోటి వారి ఎంపిక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 10 మంది ఎంపీటీసీలు పాల్గొనడం జరిగింది. మన ఈ కార్యక్రమము ఒక పార్టీ ఆదేశానుసారము వాళ్ళ విప్పు ప్రకారము శ్రీమతి కళావతి గారు గొర్లముందివీడు గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ గారిని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. అందుకు సంబంధించిన బి ఫారం కూడా ఏ ఫారం కూడా మనకు రావడం జరిగింది. దాని ప్రకారము ఇక్కడ ఎన్నిక నిర్వహించబడినప్పుడు ఆ ఎన్నికలో కళావతి గారిని చన్నముక్కపల్లి 2 గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిపాదించడం, వారిని శ్రీమతి రాజమ్మ గారు ఎంపీటీసీ సిబ్యాల 2కు సంబంధించిన ఎంపీటీసీ గారు మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్న రాజమ్మ గారు వారిని బలపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో కళావతి గారిని ఏకగ్రీవంగా ఈ కార్యక్రమంలో ఎంపికైనట్లుగా ప్రకటించడం జరుగుతూ వారి ద్వారా ప్రమాణ స్వీకారం నిర్వహించడం కూడా జరిగింది. సో వరుస మొత్తము రాయచోటి మండల ప్రజా పరిషత్ రెండవ ఉపాధ్యక్షురాలుగా కళావతి గారు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు